నారాయణం నమస్కృత్య చేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజే జయముదిగిరయ్యే విఘ్నేశ్వరయ నమ సరస్వత్యే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సూర్జనులందరికీ నమస్కారం భగవద్గీత డెబ్భై ఎనభై ఏళ్ళ నుంచి బాగా ప్రాచారంలోకి వచ్చింది అంతకుముందు ఇంత ప్రచారం లేదు ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇంతకుముందు కోర్టులో మత గ్రంథాల మీద ప్రమాణం చేయించేటప్పుడు మన హిందువులందరికీ భగవద్గీత మీద చేయించేవారు అది హిందూ మతానికి అది ముఖ్యమైనటువంటి గ్రంథం అనేటటువంటి ప్రచారం దాకా జరిగిపోయింది ఇప్పుడు భగవద్గీత తప్పించి మిగిలిన గ్రంథం దేన్ని కూడా చదవని వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇందులో భగవద్గీత బాగా ప్రచారంలోకి వచ్చింది ఈ ఏడు వందల శ్లోకాలు ఉన్నటువంటి భగవద్గీత ప్రచారంలోకి వచ్చింది గీతలో ఎన్ని శ్లోకాలు ఈ దీని మీద మన పురాతన గ్రంథాలు రాసిన వారు ముఖ్యంగా వాల్మీకి కానీ వ్యాస మహర్షి కానీ వీళ్ళిద్దరి దగ్గర నుంచి చాలా గ్రంథాలు వచ్చాయి వీళ్ళద్దరూ కూడా ఎప్పుడు గ్రంథం రాసినా గ్రంథంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అనేది రాసి పెట్టి మరీ రాశారు అలాగే రామాయణంలో మీకు మూడో సరుకులోనూ నాలుగో సరుకులోనూ బాలకాండలో రామాయణం మానవిస్తారు మాన శ్లోకాలు అంటారు మానవం అంటే ఎంత లెక్క ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అని రాశారు వాల్మీకి మహర్షి అలాగే భారతం రాసినప్పుడు కూడా ఆది పర్వంలో ఈ భారత మాన శ్లోకాలు ఉన్నాయి ఒక్కొక్క పర్వంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అన్నది చాలా క్రిస్టల్ క్లియర్గా రాశించారు ఈ భగవద్గీతలు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అన్నది భీష్మ పర్వంలో నలభై మూడో అధ్యాయంలో ఉన్నాయి దాన్ని మీకు చదివి వినిపిస్తాను గీత యొక్క ఇంపార్టెన్స్ కూడా అందులో రాశారు గీతలో ఎన్ని శ్లోకాలున్నాయో కూడా రాశారు వైశంపాయనుడు చెప్పాడు ఇవి వైశంపాయనుడి చేత చెప్పించారు గీతాసు గీతా కర్తవ్య శాస్త్ర సంగ్రహే యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిసృత పద్మనాభుడి యొక్క ముఖపద్మం నుంచి ముఖము అంటే నోరు నోటి నుంచి పద్మం లాంటి నోటి నుంచి వెలువడినది ఈ గీత ఇది ఉన్నప్పుడు ఇంక మిగిలిన వాటితోటి కిమ్మన్యే శాస్త్ర సంగ్రహే ఇంక మిగిలిన శాస్త్రాలతో పనేమిటి సర్వశాస్త్ర మయీ గీత సర్వదేవమయోహరి గంగా గంగ సర్వవేదమయో మనుహో సర్వశాస్త్ర గీత గీతలోనే అన్ని శాస్త్రాలు ఇమిడి ఉన్నాయి అన్ని శాస్త్రాలను ఇమిడించుకున్నదే గీత సర్వదేవమయో హరి హరి అంతర్ మిగిలిన అందర్ దేవతలను ఆయనలో ఇమిడ్చుకున్నటువంటి వాడు సర్వతీర్థ మయీ గంగా గంగలో అన్ని తీర్థాలు ఉన్నాయి సర్వవేదమయో మను మను ధర్మశాస్త్రంలో మనుస్మృతిలో అన్ని వేదములు ఉన్నాయి అంచేత మనకి హిందువులకి ముఖ్యమైనటువంటి గ్రంథము మనుస్మృతి భగవద్గీత కాదు మనుధర్మశాస్త్రాన్ని నమ్మకపోతే హిందువులు కాదు భగవద్గీతను నమ్మినంత మాత్రం నేను మధుర సరఫరా నమ్మను వాళ్ళు ఎవరికి కూడా ఈ సనాతన ధర్మానికి సంబంధం లేదు గీత గంగాచ గాయత్రి గోవిందేతి హృదిస్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మన విద్యతే నాలుగు గకారములు గీత గంగా గాయత్రి గోవింద ఈ నాలుగు గకారాలు కనుక హృదయంలో ఉన్నట్టయితే పునర్జన్మ అనేది ఉండదు హృదయంలో ఉన్నాయంటే వీళ్ళు చెప్పిన చెయ్యాలి ఇందులో చెప్పినవి చెయ్యాలి ఇదంతా మనసుకు పూర్తిగా వచ్చి ఉండాలి అవన్నీ వచ్చి ఉంటేనే అప్పుడు పునర్జన్మ అనేది కలగదు ఇక్కడ ఈ నాలుగో శ్లోకంలో నలభై మూడో అధ్యాయంలో గీతామానం ఇచ్చారు గీతలో ఉన్న షట్ సవింశాన్ని శ్లోకానం ప్రహకేశవ అర్జున సప్త పంచాసత్ సప్తషష్ఠింతు సంజయ ధృతరాష్ట్ర శ్లోకమేకం గీతాయ మానముచ్యతే షట్ సవింశాన్ని ఆరు వందలు ప్లస్ ఇరవై ఆరు వందల ఇరవై శ్లోకాలు ప్రాహకేశవ కేశవుడు చెప్పాడు ఆరు వందల ఇరవై శ్లోకాలు అర్జున సప్త పంచాశత్ పంచాశత్ యాభై ఏడు శ్లోకములు అర్జునుడు చెప్పాడు సప్త షష్ఠీంతు సంజయ సంజయుడు అరవై ఏడు శ్లోకాలు చెప్పాడు ధృతరాష్ట్ర శ్లోకమేకం గీతాయ మానముచుడు శ్లోకం చెప్పాడు ఆరు వందల ఇరవై ప్లస్ యాభై ఏడు ప్లస్ అరవై ఏడు ప్లస్ ఒకటి మీరు లెక్క పెడితే ఏడు వందల నలభై ఉన్నాయి భారతామృత సర్వస్య గీతాయ మధితస్య సారముధృచి కృష్ణేన అర్జున ముఖేహుతం భారతంలో ఉన్నటువంటి ధర్మాలన్నింటినీ మధించి చిలికి అందులోంటి వచ్చినటువంటి వెన్న ఈ గీతని అర్జునుడి ముఖంలో హుతం చేసి హోమం చేసే కృష్ణుడు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి దొరికేటటువంటి గీతా ప్రస వాళ్ళ భగవద్గీతలో కాని మిగిలిన భగవద్గీతలో కాని ఏడు వందల ఉంటున్నాయి కొన్నింట్లో ఏడు వందల పది శ్లోకాల దాకా కూడా చూశాను నేను ఏడు వందల నలభై శ్లోకాలు ఎక్కడో కానీ లేవు ఏమైపోయి ఏడు వందల నలభై శ్లోకాలు ఉన్నాయని కూడా చాలా మందికి తెలియదు ఏడు వందల నలభై శ్లోకాలున్నాయని ఎవరైనా చెప్తే కూడా నమ్మట్లేదు అదిగో ఇందులో గీతామాన శ్లోకంలో నలభై మూడు అధ్యాయంలో భారతంలో ఉన్నాయి అయితే ఇవి ఎక్కడోకడు ఉన్నాయి నాకు ప్రయత్నం చేయగా ఒక భగవద్గీత ఒరిజినల్ భగవద్గీత అని చెప్పి సునీల్ కుమార్ భట్టాచార్య గారు రాశారు ఏడు వందల నలభై శ్లోకాలు అందులో ఉన్నాయి ఏడు వందల నలభై శ్లోకాలు ఉన్నాయి అది దే దేవుడి వల్ల శ్రీకృష్ణ భగవానుడి వల్ల నా చేతికి దొరికింది జస్ట్ మూడు వందల యాభై రూపాయలు పెట్టుకున్నా నేను మా త మా అబ్బాయి కొనిచ్చాడు నాకు ఈడు మా పెద్ద అబ్బాయి నాగేంద్ర డాక్టర్ నాగేంద్ర కొనిచ్చాడు ఈ సునీల్ కుమార్ భట్టాచార్య గారు కూడా సామాన్య వ్యక్తి కాదు ఆయన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో సైంటిస్ట్ సైంటిస్ట్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత వారి గృహంలో వారికి ఎవరు వారి వాళ్ళు ఇచ్చారు తర్వాత ఆయన బాగా దాని మీద కృషి చేసి ఈ భారత గ్రంథ భాగవత గ్రంథాన్ని నా ఏడు వందల నలభై శ్లోకాలతోటి ప్రచురించారు సో ఏడు వందల నలభై శ్లోకాలు ఏడు వందల నలభై శ్లోకాలది భగవద్గీత ఉన్నది నేను కూడా చదివాను దాన్ని అంచేతి ఇది మీకు ఎవరు చెప్పరు నేను మేము ముందుకు తీసుకొచ్చాను స్వస్తి ప్రజాభ్య ప్రజాభ్యప్రిపాలింతా అయ్యన మార్కైన మహి మహిషాగు బ్రాహ్మణి నిత్యం लोका समस्ता सुखिनो भवन्तु काले वर्षद पृथ्वी सस्यशालिनी देशोयं क्षोभरहितो ब्राह्मणा सन्त निर्भया पुत्रा पुत्रिण सन्तु पुत्रिण सन्तु पौत्रिण अधना सधना सन्तु जीवन्तु शरदां शतम्